హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వికాస్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి బూరెలు అండి. మరి ఈ రాగి బూరెలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగాయో. మరి ఇంత చక్కగా పొంగుతూ రాగి బూరెలు ఇంత టేస్టీగా రావాలి అంటే మీకు తప్పకుండా ఈ రాగి బూరెలకి సంబంధించి రెండు చిట్కాలను చెప్తానండి. సో మరి మన వీడియో అయితే తప్పకుండా చూడండి, చివరిలో చెప్తాను ఆ చిట్కాలు. ఈ రాగి బూరెలు తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకుందాము. తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలని తీసుకోవాలండి. ఒక 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. ఒక 3 ఇలాచీని కూడా తీసుకొని వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు తురిమినటువంటి బెల్లంని యాడ్ చేసుకుందాము. ఈ బెల్లంలో ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ సరిపోతాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లంని కరిగించుకుందామండి. మనకి పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ మనము బెల్లంని కరిగించుకోవాలండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం మళ్ళీ అదే స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో రాగిపిండిని యాడ్ చేసుకుందాము. ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని ఇంకా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకోవడం ద్వారా దీనిలో ఏమైనా నలకలు ఉంటే అవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మెత్తటి పిండిలాగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో మనకు అవసరం పడితే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, బాగా మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని మూత పెట్టుకొని దాదాపు 1 అరగంట వరకు నానబెట్టుకుందామండి. ఇలా నానబెట్టుకోవడం ద్వారా పిండి మనకి ఇంకా బాగా సాఫ్ట్గా అయ్యి బూరెలు మనకి బాగా పొంగుతాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, 1 అరగంట తర్వాత మనం పిండిని చూస్తే బాగా సాఫ్ట్గా వచ్చేసింది. ఈ విధంగా ఇప్పుడు ఇంత సాఫ్ట్గా ఉన్నటువంటి పిండితో మనం ఇప్పుడు బూరెల్ని తయారు చేసుకుందాము. ముందుగా మనము బూరెల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం బాండిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఈలోపు మనము బూరెల్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ చూడండి, నేను ఒక కవర్ని తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మన చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా రాగిపిండిని తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా తయారు చేసుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోకూడదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్లో వేయగానే మనకి బూరె అనేది ఎంత బాగా పొంగుతూ పైకి తేలిందో. సో ఇదే విధంగా మనం అన్ని బూరెల్ని కూడా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు టిప్స్ చూద్దామండి. ఇక్కడ మనము పిండిని కలుపుకునేటప్పుడు ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. గట్టిగా కానీ మనం పిండిని కలుపుకున్నట్లయితే బూరెలు పొంగవండి, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇంకొకటి వచ్చేసి కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా 15 నుంచి 30 నిమిషాల వరకు తప్పకుండా నానబెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.